నెల్లూరు జిల్లా కావలి మండల పరిసర ప్రాంతాల్లో చిన్నపిల్లల కిడ్నాప్ గ్యాంగ్ ఆందోళన కలిగించింది. రామతీర్థం తుమ్మలపెంట సమీప ప్రాంతాలలో చిన్నారులను కిడ్నాప్ చేసి తరలిస్తున్న ఓ ముఠా గుట్టురట్టయింది. ఆ పరిసర ప్రాంతంలో ఓ అమ్మాయిని గోనె సంచిలో వేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. కిడ్నాపర్ కి దేహశుద్ధి చేసి అసలు విషయం రాబట్టారు. ఒళ్ళు గగ్గుర్లు పరిచేలా అతను చెబుతున్న మాటలు విని స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ క్రమంలో తమ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ పలువురు తల్లిదండ్రులను కోరుతున్నారు. అసలు ఇంటికి ఆ కిడ్నాపర్ ఏమి చెబుతున్నాడో మీరే వినండి. రాజు బాలని ఈ అమ్మాయిని ఎందుకు ఆడ పెట్టేశారు? పక్కన మనుషులు పోలీసులు వస్తున్నారు, కాల కొట్టం పెట్టారు. ఆమె ఆడకపోయారు, మీరు పెట్టేశా? మీరు ఆడకపోయారా? మీరు వచ్చేసారు, అల్లుడికి వచ్చేసారు. ఇంకెంతమంది ఉండరు పిల్లకాయలు ఈ అమ్మాయి కాకుండా? ఇంకెంతమంది ఉండరా? ఏడున్నారు వాళ్ళు? వాళ్ళ దగ్గర ఉండరా? ఇంకా మీ బ్యాచ్ ఎంత ఉంది? ఎంతమంది మీరా? మీరు మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాకుండా నువ్వు ఇప్పుడు నీ తోటి ఉండే ఆయన ఇంకెంతమంది మీరు కాల్చాలి లేరు? వాళ్ళ చాలామంది ఉన్నారు. చాలామంది అంటే ఎంతమంది? ఇప్పుడు మీకు డబ్బులు ఇచ్చేది ఎంత? 5000 ఒక అమ్మాయికి అబ్బాయికి? అబ్బాయిలా అమ్మాయిలా? అంటే అరవ అమ్మాయిలనే తెమ్మన్నారా, అబ్బాయిలు కూడా తెమ్మన్నారా? అమ్మాయిలేనా, అబ్బాయిలు కూడా తెమ్మన్నారా? ఎవరు దొరికి తోలనే 5000 ఇస్తానండి మీకు. 5000 మీరు తాగినంత ముందు ఇస్తామన్నారు పిల్లకాయలు పెట్టిస్తే. క్వార్టర్ ముందు ఇప్పుడు ఎత్తన్నానా లేకుంటే ఎవరు వాడు చెప్పాలి? అడుగులా నువ్వైనా మాట్లాడు. ఇప్పుడు వీళ్ళు కాకుండా ఎంతమందిని పట్టించున్నారు వాళ్ళకి? మీరా ఈ అమ్మాయి కాకుండా వాళ్ళకి పట్టించి మీకు ఎంత ఇచ్చున్నారు డబ్బులు? ఎంతమందిని పట్టించున్నారా? ముగ్గురు నలుగురు పట్టించున్నా? ముగ్గురు ఎంతమందిని పట్టించున్నావా? ఎంతమందిని పట్టించున్నావా? ఇద్దరిని పట్టించున్నా? మగ పిల్లకాయలా ఆడపిల్లకాయలా? నీ వారికి పట్టించావు, నీ వారికి ఇద్దరిని పట్టించావు. మీ బ్యాచ్లో వాళ్ళు వాళ్ళు ఇంకొక ఆయన 10 మందిని పట్టించున్నాడా? ఎవరు? ఈయననా? కోటయా? ఆయన ఆడున్నాడా? నువ్వు పట్టించింది ఇద్దరినే. వాడు పట్టించి 10 మంది పట్టించున్నాడు. ఆ పిల్లకాయల్ని తీసుకుపోయి దేంతో తీసుకెళ్తున్నారు వాళ్ళు? మీరు ఆడకు తీసుకుపోతున్నారు వాళ్ళని. మీరు ఆడకు తీసుకుపోతే వాళ్ళు వచ్చి కలుసుకుంటున్నారు మిమ్మల్ని. నిజమేనో? ఇప్పుడు ఇక్కడ పట్టుకున్నావు కదా, నువ్వు వాళ్ళని ఆడకు చేరవాలా? ఎక్కడ తవరం? ఎక్కడ రమ్మంటారు మిమ్మల్ని? ఎక్కడికి రమ్మంటారు మిమ్మల్ని? కావిలి బ్రిడ్జియా? ఆడ తీసుకోబోతారు. అవును, మీరు దేంతో తీసుకెళ్తారు? మీరు బరువు అయిపోయినా రొంతసేపు పోతాలు వేసుకున్నావు. మీరు ఆటో మాట్లాడుకుంటారా? ఈ సరుకులు అని చెప్పి వేసుకుని వెళ్తారు. ఆ కావిలి బ్రిడ్జి కాడ పోతే అక్కడ వాళ్ళు కలుస్తారు మిమ్మల్ని. నీ ఆటోలు ఇద్దరిని పట్టించుండవు నువ్వు. అతను 10 మంది పట్టించున్నాడా? ఇంకెంతమంది ఉండరు మీరు బ్యాచ్యా? మొత్తం మీరు పెద్దగా చెప్పు. అందరు ఎనాల గట్టా ఎట్టా తెలిసిపోయింది. మామూలుగా నువ్వు ఉండింది ఉన్నట్టు చెప్పేసావనుకో చాలా వరకు నీ గండం తప్పద్ది. లేదనుకున్నావు అనుకో చూడు ఎంతమంది ఉన్నారు. మామూలు ఒక్క దెబ్బకు చచ్చిపోతారు మీరు. అందువల్ల ఉండింది ఉండినట్టు ఎవరంగా చెప్పేసి ఆయన ఆడుంటాడు. ఏ టైంలో పోతారు మీరు ఆడికి? మీరు ఏ టైంలో పోతారు ఎత్తుకొని? పొదుగు మాటలు సరే, ఇవాళ సాయంకాలం పొదుగు మాటలు పోతూ ఉంటాడు ఆయనడా? ఉంటాడా? డాక్టర్
రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి